ఇప్పుడే సినిమా చూసామండి నేను మా అబ్బాయి. చాలా రోజుల తర్వాత వీడిని తీసుకొచ్చా థియేటర్కి. వీడికి ఒక ప్రామిస్ చేశా, నువ్వు మళ్ళీ డాడీ నవ్వించట్లేదు అంటున్నావు కదా, ఈ సినిమా చూడు ఎలా నవ్విస్తావని. సినిమా చూసానండి, డెఫినెట్గా అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ భయపడుతూ నవ్వుతున్నారు. రాజుగారి గది 3 ఓంకార్ అని ఏం ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమాకి వచ్చామని చాలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంకొంచెం ఇచ్చేస్తే మా అందరికి మళ్ళీ రాజుగారి గది 4 చేయడానికి ఒక ఊపిచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ, లవ్ యూ. హోప్ ఉంది చెప్పాలంటే, అయినా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. I really had a great time over here. డైరెక్షన్ చెప్పకూడదు. ఇంకా లాస్ట్ సీన్ చూడండి, మీకు డైరెక్షన్ ఏంటో అర్థమవుతుంది. అశ్విన్ అని ఆల్వేస్ రాక్ చెప్పడం ఏముంది అందులో, హీ ఆల్వేస్ రాక్స్ అండ్ హీ ఆల్వేస్ డిడ్ ఇట్. అది అలీ గారు తలుపు ఇక్కడ నుంచి పూజ చేస్తే వారెవరు అక్కడ నుంచి పూజ చేస్తారు. ఆ కామెడీ సీన్ చెప్పడం ఏముంది, అన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చాక లిటరలీ ఆడియన్స్ అందరు అయితే స్టమక్ పెయిన్ వచ్చేలాగా నవ్వారు. అండ్ నో వర్డ్స్ ఫర్ ద మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నిజంగా అక్కడ సాంగ్ వస్తుంటే మాకు ఇక్కడ ఊపి వస్తుంది. అది తోపు ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఏంటి, డాన్స్ ఏంటి, అశ్విన్ అన్న చేసింది ఏంటి కథ, నాకు ఓంకార్ అన్న గురించి చెప్పే వర్డ్సే లేవు. ఆయన అట్లా తీసిండు మూవీ. He always rocks and he did it. You must watch the movie. చూస్తే ఒక ఊపు ఉంటుంది మీకు కూడా. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం. సినిమా మాత్రం ఓంకార్ గారు చాలా బాగా తీశారు. పార్ట్ 1 చూసాం, మనం చాలా హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా మనం చూసాం, ఒకసారి పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఆ రెండు కలిపితే ఇప్పుడు రాజుగారి గది 3, ఇంకా ఓంకార్ గారి నుంచి ఇంకా రాజుగారి గదులు ఎన్నో రావాలని మనం అనుకుంటున్నాం. ఇంకా అశ్విన్ బాబు గారు యాక్టింగ్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. మూవీకి ఆయనలో యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆయనకి తోడు ఇంకా అలీగారి కామెడీ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా సినిమాలో ఆడియన్స్ దేనికోసం రావచ్చు అంటే మంచి సీన్స్, మనం భయపడుతూ కామెడీని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. అది నిజంగా ఓంకార్ గారు అది 100% మనకి చూపించారు. ఒక భయపడుతూనే ఒక కామెడీని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ. సో సినిమాలో ఓవరాల్ యాక్టింగ్ ఎవరికి? అశ్విన్ బాబు ఓకే, అవికా గౌర్ కూడా బాగుంది, బాగా చేసింది. అలీ గారు, ఇంకా కామెడియన్స్ అందరూ ఉన్నారు, ధనరాజ్ గారు ఇంకా అందరూ ఉన్నారు, చాలా బాగా ఇచ్చేశారు అందరు కామెడీ షో. సూపర్ భయ్యా, ఇది మాత్రం పార్ట్ 1 పార్ట్ 2 కంటే ఇంకేది ఇంకా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అందరికీ నచ్చుతుంది.